హలో నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. ప్రమోషన్లు తప్పించి పెద్దగా సోషల్ మీడియాలో ఎవరి గురించి రెస్పాండ్ అవ్వని మహేష్, ఏదైనా విషయం ఉంటే తప్ప ఏ సినిమా గురించి సోషల్ మీడియాలో చెప్పని రాజమౌళి సడన్ గా జవాన్ జపం చేస్తున్నారు. ఇంతకీ రాజమౌళి, మహేష్, షారూక్ మధ్య ఏం జరుగుతోంది? మహేష్ రాజమౌళి సినిమాలో షారూక్ యాక్ట్ చేస్తున్నారా? మహేష్ బాబు రాజమౌళి సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే హైప్ క్రియేట్ అయింది. యాక్షన్ అడ్వెంచర్ అని, ఇండియానా జోన్స్ స్టైల్ అని రకరకాలుగా సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. అయితే ఈ సినిమాకి అంతకుమించిన యాడెడ్ అట్రాక్షన్, అసలు సినిమాకే హైలైట్ అవ్వబోతున్నారు షారూక్ ఖాన్. ప్రస్తుతం వీళ్ల ముగ్గురిని చూస్తే అది జరగడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. మహేష్ రాజమౌళి సినిమాలో షారూక్ ఖాన్ నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో రూమర్స్ బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే అటు రాజమౌళి, మహేష్, ఇటు షారూక్ ఖాన్ ముగ్గురు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. ఒకరిని గురించి ఒకరు పొగుడుకోవడం, ఇంప్రెసివ్ గా థ్యాంక్స్ చెప్పుకోవడం, కలిసి ఇంకా కష్టపడదామంటూ షారూక్ ఖాన్ అనడం చూస్తే రాజమౌళి, మహేష్ సినిమాలో షారూక్ ఖాన్ గ్యారంటీగా యాక్ట్ చేస్తాడని అనుకుంటున్నారంతా. ఈ గురువారం థియేటర్లోకి వచ్చిన జవాన్ మూవీకి బెస్ట్ విషెస్ చెప్తూ మహేష్ ట్వీట్ చేయడం, ఆ ట్వీట్కి షారూక్ థ్యాంక్స్ చెప్పడం కామన్. అయితే సినిమా చూసిన తర్వాత కూడా మహేష్ జవాన్ ఆహా ఓహో సూపర్ అంటూ సోషల్ మీడియాలో తెగ పొగిడేశారు. దానికి షారూక్ ఖాన్ కూడా అంతే స్వీట్ గా రిప్లై ఇచ్చారు. ఈ గ్యాప్ లో రాజమౌళి కూడా జాయిన్ అయి ఇంత గొప్ప యాక్షన్ మూవీ నేను ఈ మధ్యలో చూడలేదు అంటూ మెచ్చుకోలుగా జక్కన్న పోస్ట్ పెట్టాడు. అసలు ప్రమోషన్స్ కి, పర్సనల్ ఫొటోస్ కి తప్ప పెద్దగా సోషల్ మీడియా వాడని మహేష్ రాజమౌళి. ఇలా షారూక్ ఖాన్ జవాన్ చుట్టూ పోస్టులు కామెంట్లతో పలకరించడం, దానికి షారూక్ ఖాన్ కూడా పొంగిపోవడం చూస్తుంటే ముగ్గురు ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారు. రాజమౌళి మహేష్ సినిమాలో షారూక్ ఖాన్ ని కూడా దింపుతున్నారు అంటూ టాక్ బాగా వైరల్ అవుతోంది. ఇండియా వైడ్ గా స్టార్ హీరోలు సందడి చేస్తున్నారు. తమిళ్లో రజనీకాంత్, బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ సక్సెస్తో ఆడియన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగులో మాత్రం స్టార్ హీరోల ఫ్యాన్స్ మా హీరోల సినిమాలు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు. పక్కా కమర్షియల్ కంటెంట్ దగ్గర నుంచి యాక్షన్, ఫిక్షన్ మూవీస్ వరకు ఇంట్రెస్టింగ్ కంటెంట్తో రాబోతున్నాయి సినిమాలు. మరి మోస్ట్ అవేటింగ్ బిగ్ మూవీస్ ఏంటో, ఆడియన్స్ ఏ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారో చూద్దాం. టాలీవుడ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. వీటిలో ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మరీ పడిగాపులు పడుతున్నారు. ప్రశాంత్ నీల్, ప్రభాస్ మ్యాసివ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్ పోస్ట్ పోన్ అవడంతో ఈ సినిమా వచ్చేదెప్పుడో, మోస్ట్ వైలెంట్ మ్యాన్ని స్క్రీన్ మీద చూసేదెప్పుడో అని ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీతో ఫిక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న కల్కి కూడా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పానిండియా స్టార్ ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్లో దీపికా పదుకున్, అమితాబ్ లాంటి బాలీవుడ్ స్టార్ క్యాస్ట్తో 500 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న కల్కి సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్గా ఫస్ట్ నుంచి హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ పానిండియా సినిమాల తర్వాత ఓజీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎలివేషన్, అగ్రెషన్ని పీక్స్లో చూపించబోతున్న సినిమా ఓజీ. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాస్త రూట్ మార్చిన పవన్ కళ్యాణ్ ఓజీలో మాత్రం సరికొత్తగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్లో కొత్త యాంగిల్ చూపిస్తున్న సుజిత్ ఓజీని భారీగా పానిండియా లెవెల్లో యాక్షన్తో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఓజీ గ్లింప్స్తోనే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేయడంతో పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తగ్గేదేలే, ఈ డైలాగ్ తెలియని, వినని, అనని వాళ్లు లేరేమో. అంతగా ఆడియన్స్ కి దగ్గరైంది పుష్ప మూవీ. అల్లు అర్జున్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్పతో బన్నీ పానిండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్కి మించి స్టార్ క్యాస్ట్, 400 కోట్లకి పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న పుష్ప 2కి బిజినెస్ ఆఫరే 1000 కోట్లకు వచ్చిందంటే సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే పుష్ప 2 రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు జనాలు. RRR తో అదరగొట్టి గ్లోబల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న హీరో NTR తన కెరియర్లో ఇప్పటి వరకు చేయనంత యాక్షన్, ఎలివేషన్, స్టంట్లతో తెరకెక్కిస్తున్న సినిమా దేవరా. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న దేవరలో ప్రతిదీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంటే. NTR కి హీరోయిన్ గా జాన్వి, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ ఉండడంతో సినిమా మీద క్రేజ్ ఇంకా పెరిగిపోయింది.
April 5th రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ రస్టిక్ లుక్ తో పాటు పవర్ ప్యాక్డ్ యాక్షన్ నందమూరి ఫ్యాన్స్ నే కాదు అందరినీ ఎగ్జైట్ చేస్తోంది. వరల్డ్ స్టైల్ మూవీస్ తో ఎప్పుడు కొత్తగా కనిపిస్తున్న రామ్ చరణ్ RRR ఆచార్య సినిమాలతో ఆదరగొట్టాడు. అయితే ఈ సినిమాలకు మించి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగిస్తున్న మూవీ గేమ్ చేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ చరణ్ కాంబినేషన్ లో మూడు డిఫరెంట్ గెటప్స్ లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. సంథింగ్ డిఫరెంట్ సినిమాలు ఎన్నున్నా మహేష్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ ఉందంటే ఆ లెక్కే వేరు. ముచ్చటగా మూడోసారి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో థియేటర్లోకి వస్తోంది గుంటూరు కారం. మహేష్ త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న మూవీ మీద ఇప్పటికే విపరీతమైన హైప్ ఉంది. రెండేళ్ల క్రితం మహేష్ సంక్రాంతికి సరిలేరు నీకెవరు రిలీజ్ చేసి సాలిడ్ హిట్ కొట్టడంతో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ క్రేజీ ఎంటర్టైనర్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు మహేష్ మాసిజం ని ఓ రేంజ్ లో చూపిస్తున్న త్రివిక్రమ్ మాస్ ఎలిమెంట్స్ నే ఎక్కువగా ఫోకస్ చేయడంతో గుంటూరు కారం మూవీ మోస్ట్ అవైటింగ్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో ఏ రిలీజ్ డేట్ కి లేనంత క్రేజ్ పోటీ September 28 కుంది. సలార్ సినిమా తప్పుకుందో లేదో ఎప్పుడో రిలీజ్ అనౌన్స్ చేసి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసిన సినిమాలు ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకుని September 28 రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే బాగా టఫ్ కాంపిటీషన్ ఉంటే లేటెస్ట్గా మరో సినిమా కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేసుకుని సలార్ డేట్నే ఫిక్స్ చేసుకుంది. ప్రభాస్ పక్కకు తప్పుకునేసరికి అందరు హీరోలు ప్రభాస్ ప్లేస్ లోకి రావడానికి రెడీ అయ్యారు. ఆల్రెడీ సెప్టెంబర్ లో సలార్ కంటే ముందే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసుకున్న సినిమాలు కూడా ఆ డేట్ క్యాన్సిల్ చేసుకుని September 28 కే పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా చంద్రముఖి 2 కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయింది. ఆల్రెడీ September 15 వినాయక చవితి సీజన్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి చెన్నైలో ఈవెంట్స్ తో హడావిడి చేస్తున్న చంద్రముఖి 2 తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 11 అరేంజ్ చేస్తున్నట్టు అనౌన్స్ కూడా చేసింది. కానీ ఇప్పుడు సలార్ డేట్ కే షిఫ్ట్ అయినట్టు చెప్తోంది టీమ్. సలార్ పోస్ట్ పోన్ అని తెలియగానే ఒక్కొక్కరు వరుసగా ఆ డేట్ నే లాక్ చేసుకోవడంతో టఫ్ ఫైట్ ఫేస్ చేయబోతున్నాయి సినిమాలు. రకరకాల డేట్లు మార్చుకుని ఆఖరికి September 15 రిలీజ్ అని డేట్ ఫిక్స్ చేసుకున్న రామ్ స్కంద మూవీ ఇప్పుడు తూచ్ సలార్ డేట్ కే వస్తున్నామంటూ ఫ్రెష్ డేట్ అనౌన్స్ చేసింది. ఇంతకన్నా మంచి డేట్ ఉండదని అందుకే సినిమాని 15 నుంచి పోస్ట్ పోన్ చేసి 28 రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఒక పక్క చంద్రముఖి 2, మరోపక్క స్కంద. ఈ ఇంట్రెస్టింగ్ మూవీస్ మధ్య పోటీ అనుకుంటే ఈ పోటీలోకి నేను కూడా తగ్గేదేలే అంటున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పటి వరకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు కానీ లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అంటున్నారు జనాలు. లాంగ్ వీకెండ్ కాబట్టి రూల్స్ రంజన్ కూడా సలార్ డేట్ కి రావడానికి ఫిక్స్ అయింది. ఈ సినిమాలతో పాటు మొన్ని మధ్య సలార్ డేట్ కి వస్తున్నామంటూ అనౌన్స్ చేసిన సినిమా మ్యాడ్, ఈ మూవీ కూడా యూత్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అవుతోంది. మ్యాడ్ రూల్స్ రంజన్ తో పాటు మిగిలిన సినిమాల్ని ఎలా దాటుతుందో చూడాలి అంటున్నారు జనాలు. సౌత్ సినిమాలతో పాటు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న బాలీవుడ్ మూవీ వ్యాక్సిన్ వార్ పనిగట్టుకుని సలార్ కి ఫైట్ ఇవ్వడానికి రెడీ అయింది. నిజానికి ఈ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంటే పోస్ట్ పోన్ అయి September 28 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. వివేక్ అగ్నిహోత్రి చేసిన కశ్మీర్ ఫైల్స్ సౌత్ లో కూడా బాగానే ఆడడంతో వ్యాక్సిన్ వార్ మీద కూడా అంచనాలు బాగా ఉన్నాయి. అందుకే బాలీవుడ్ మూవీ అయినా వ్యాక్సిన్ వార్ కూడా గట్టిపోటీ ఇస్తుంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు జనాలు. ఇలా September 28 థియేటర్ లో టఫ్ ఫైట్ ఫేస్ చేయబోతున్నాయి సినిమాలు. ఫుల్ సాంగ్ కి రెడీ అయిన ఆదికేశవ, రిలీజ్ కి రెడీ అయిన త్రిష మూవీ, ఫోర్త్ సాంగ్ కి రెడీ అయిన మార్క్ ఆంటోనీ, యంగ్ హీరోని ఎంకరేజ్ చేస్తున్న విశ్వక్ సేన్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. శ్రీలంకలో షూట్ చేస్తూ బిజీగా ఉన్నారు వెంకటేష్. శైలేష్ కొలను డైరెక్షన్ లో వెంకటేష్ లీడ్ రోల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సైంధవ్ మూవీ శ్రీలంకలో యాక్షన్ షూట్స్ చేస్తూ బిజీగా ఉంది. వైష్ణవ్ తేజ్ శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ విలేజ్ యాక్షన్ డ్రామా ఆదికేశవ నుంచి సిత్తరాల సాంగ్ ప్రోమో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా ఫుల్ సాంగ్ శనివారం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. విశాల్ లీడ్ రోల్లో ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్న మార్క్ ఆంటోనీ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ శనివారం ఈ సినిమా నుంచి ఫోర్త్ సాంగ్ అప్డేట్ రాబోతోంది. అభయ నవీన్ స్వీయ డైరెక్షన్ లో హీరోగా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ విలేజ్ డ్రామా రామన్న యూత్.
సెప్టెంబర్ 15న జరగబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విశ్వక్ సేన్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. త్రిష లీడ్ రోల్లో అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ద రోడ్ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ ఈ శనివారం ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది యూనిట్. ఇది వాల్టీ 10 మాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.